नमस्ते, वेलकम टू यंग शेफ। ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త యమ్మీ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది లోకేశ్వరి। సో లెట్స్ వెల్కమ్ లోకేశ్వరి। హాయ్ లోకేశ్వరి। హలో స్వీటీ। ఏ నిన్ను ముందుగా ఏమని పిలుస్తారు? లోకి। లోకి, ఓకే, ఇది ఈజీగా ఉంది। సో ఏం చేస్తుంటావు? నేను స్టడీస్ చేస్తున్నాను। ఏం చదువుకుంటున్నావు? ఎంబీఏ। ఎంబీఏనా? హా, నిజంగా? నిజంగా, ఓకే। ఎంబీఏ ఎందుకు? ఏ ఇయర్? ఫస్ట్ ఇయర్। అయితే ఓకే। సో ఫ్యూచర్ లో ఏం ప్లాన్స్ ఉన్నాయి? ఫ్యూచర్ లో స్టడీస్ అయినాక జాబ్ చేయాలి, పేరెంట్స్ కి ఒక ఇల్లు కొనాలి, తర్వాత మనం వేరే ఇంటికి వెళ్ళిపోవాలి। బా, క్రేజీ అబ్బా, వాట్ ఏ థాంక్ యూ, అమేజింగ్. అదర్ దెన్ స్టడీస్ ఏం చేస్తుంటావు? అదర్ దెన్ స్టడీస్ ఆడుకుంటాను। ఏం ఆడుకుంటావు? ఆటలు, లైక్ క్యారమ్స్? ఓ హా, క్యారమ్స్ ఆడతాను అండ్ ట్యూషన్స్ చెప్తూ ఉంటాను। ట్యూషన్స్ చెప్తావా? ఏ చిన్న పిల్లలు? పెద్దల? చిన్న నుంచి పెద్ద వరకు, ఐ మీన్ 8th వరకు అంతే। ఫస్ట్ నుంచి 8th వరకు? ఆహా, నర్సరీ నుంచి స్కూల్ కి వెళ్ళని వాళ్ళ నుంచి వాళ్ళకేం చెప్తారా? ఏబిసిడిలు స్కూల్ కి ముందు బేసిక్ నేర్చుకోవాలి కదా। పాపం, వాళ్ళని కూడా ట్యూషన్లు వేసేస్తున్నారా? అంతే పాపం పసిపిల్లలు। ఓకే, ఏ నువ్వు ట్యూషన్ చెప్తావు కదా, టార్చర్ పెడుతుంటారు కదా పిల్లలందరూ? కొంచెం కొంచెం అంటే చాలా, ఇంకొంతమంది ఇన్నర్ కూడా మాటలు బా, అసలు దాంట్లో ఉండే నరకమే లేదు। ఏది కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పు, వాళ్ళు చేసే పిచ్చి పనులన్నీ। పిచ్చి పనులు అంటే చెప్పిన మాట వినకపోవడం, రాయు అంటే రాయకపోవడం, తర్వాత ఒక దెబ్బ పడితే గానీ లైన్లోకి రారు కదా। కొడతావా? పిల్లల్ని కొడతావా? అలా కొడితేనే మాట వింటారు। వాయమ్మో, కొంచెం దూరంగా ఉండాలి తెలుసు, సరిగ్గా మాట వినకపోతే నన్ను కూడా కొడతదేమో। అంతే పర్వాలేదు, మిమ్మల్ని అయితే అంత కొట్టాను అంటే నీకన్నా చిన్నదాన్ని కాబట్టి। సో నీకు వంట వచ్చా? వంట వచ్చు, అందుకే ఇక్కడికి వచ్చాను। ఏమేం బాగా చేస్తావు? అన్ని బాగానే చేస్తాను, అన్నిట్లో కొన్ని కొన్నిట్లో బాగా చేసేది అయితే బనారసి మటర్ పులావ్। బనారస్ చీరలు విన్నాను, ఫుడ్లో కూడా ఉంటుందా? అలా అందే, అదే స్పెషల్। మరి లేట్ చేయకుండా ఇవాంటి స్పెషల్ డిష్ బెనారసి మటర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి। బెనారస్ మటర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన బాస్మతి బియ్యం, బ్రౌన్ ఆనియన్స్, పచ్చి బఠానీ, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి, గరం మసాలా పొడి। బెనారసి మటర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం। సో రెడీ? యా। ఏం చేయాలి ఫస్ట్? పాన్ పెట్టుకోవాలి, స్టవ్ వెలిగించుకోవాలి। సో కడాయి పెట్టేసుకున్నాం, అది వేడి అవ్వాలి, కొంచెం హీట్ అవ్వాలి। ఈ లోపల నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? ఉన్నారు। ఎవరు? అక్క। ఓ అక్క, అక్క నీకు ట్యూషన్ చెప్పిందా? లేదు, నాకు టీచింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది చిన్నప్పటి నుంచి, మా టీచర్ కదా, కానీ అంతా అవ్వలేదు, స్టడీస్ టు టీచర్ గా కంబైన్ చేయలేను అని చెప్పి ట్యూషన్స్ అంతే। ఓకే, సో పార్ట్ టైం టీచర్ అన్నమాట అంతే। ఓకే, సో ఇది వేడైంది, ఏం చేయాలి? ఫస్ట్ ఘీ వేసుకోవాలి, అది కొంచెం కాగనివ్వాలి। ఓకే, ఆయిల్ లాగా వచ్చేయాలి, మొత్తం కరిగిపోవాలి। కరిగిపోవాలి, నీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? బిర్యానీ, చికెన్, మటన్? చికెన్, చికెన్। ఇంకా? ఇంకా అన్ని ఫుడ్స్ బాగానే తింటాను, అన్ని తింటది, కానీ టాప్ లో మాత్రం బిర్యానీ। బిర్యానీ, బిర్యానీని ఎవరు బీట్ చేయలేరు। అవును, సో నెయ్యి కరిగిపోయింది, తర్వాత మసాలాలు, హోల్ గరం మసాలా, యా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, అవన్నీ వేసుకోవాలి। ఓకే, పచ్చి బఠానీలు కొంచెం కలుపుకుందాం, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంట్లో కూడా ఏం చేస్తావా? అసలు చేయలేను, యా ఇంట్లో చేయవా? నాకు ఎలా చేయరు? ఓ, ఎందుకు? ఎప్పుడైనా పేలిపోయిందా కిచెన్? ఒకసారి ఏమైంది అంటే యూట్యూబ్ లో చూసి, ఇక ఎగ్ ది ఉంటది కదా, ఎగ్ మంచూరియా చేద్దామని సాహసం చేశాను, అది కాస్త పేలడం కరోనా, అది దానిలాగా అయిపోయింది। కరోనా తయారు చేసి నువ్వా? కాదు, అట్లా వచ్చింది, దాని సిస్టర్ అనుకుంటా, ప్లీజ్ దాన్ని స్ప్రెడ్ చేయకండి। ఇంత కరోనా ఎలా ఉంటుంది తెలుసా నీకు? అంటే దాని బొమ్మలు చూపిస్తారు కదా, దానివల్ల తెలిసింది। బాగా చేయవా ప్లీజ్, యా ఓకే।
ఎందుకంటే నేను ఒకసారి ఈ స్టోరీ విన్న తర్వాత నాకు చాలా భయం వస్తుంది. పర్వాలేదు, దాని తర్వాత ఏదైనా సరే నేర్చుకోవాలంటే ఫస్ట్ ఫెయిల్యూర్ అవ్వాలి కదా, సో ఇది సక్సెస్ అవుతుంది. అయితే ఓకే, మన నెక్స్ట్ ప్రాసెస్ దీని తర్వాత రైస్ వేసుకోవాలి, నానబెట్టిన బాస్మతి రైస్. ఓకే, దేంట్లో ఏ గరిట వాడాలో కూడా తెలియదు, కానీ మనం ఫుడ్ తినాలంటే మనం నేర్చుకొని ఉండాలి కదా. మినిమం నేర్చుకోవాలరా అంతే. నేను క్లాసెస్ చెప్తాను నీకు, ట్యూషన్. కుకింగ్ ఎలా చేయాలి నేను చదువు ట్యూషన్ చెప్తే మీరు కుకింగ్ చెప్తారా? Yes. ఓకే, ఆల్మోస్ట్ ఇది కలుపుకున్నాం కాబట్టి ఎంత రైస్ క్వాంటిటీ తీసుకున్నామో దానికి డబుల్ వాటర్ తీసుకోవాలి. Yes. నింపుకున్న వాటర్ని దానిలో వేయ. మనం హాఫ్ కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాం కాబట్టి ఫుల్ కప్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. యా, సో సాల్ట్ ఇంత తీసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసే పెట్టేద్దాం. సో 10 మినిట్స్ అయిపోయింది కదా, ఇది కుక్ అయిందో లేదో చూసేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఎస్, యమ్మీ. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ కలుపుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి కొంచెం రైస్ మనం సపరేట్గా తీసుకుందాం. ఎందుకు, నీకు సపరేట్ నాకు సపరేట్గానా? అవును, మళ్ళీ కలిపేద్దాంలే. ఇదే లాజిక్? అది పులావ్ కదా, ఇది వెరైటీ అన్నమాట. యా, నేను హెల్ప్ చేస్తాను. ఇదంతా ప్లెయిన్గా చేసుకుందాం. కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకుందాం, గరం మసాలా వేసుకుందాం, మన రైస్ ఇది ఉంది కదా అది వేసుకుందాం. దెన్ అగైన్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. మళ్ళీ సెకండ్ లేయర్? యా. ఓకే, కొద్దిగా గరం మసాలా, 5 మినిట్స్ దమ్ పెడదాం. మళ్ళీ మూత పెట్టాలా? ఓహో, అప్పుడే కదా దమ్ అంటారు దాన్ని. కానీ ప్రాసెస్ చాలా లెందీగా ఉన్నా కానీ టేస్టీగా ఉంటుంది. ఎస్, సో ఇంకో 5 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది, సో వెయిట్ చేసేద్దాం. సో 5 మినిట్స్ కూడా అయిపోయింది కదా, రెసిపీ రెడీ అయిపోయి ఉంటుంది. నేను సర్వింగ్ ప్లేట్ తీసుకొచ్చేస్తాను, స్టవ్ ఆఫ్ చేసేయండి. బెనారస్ మటర్ పులావ్ రెడీ అయిపోయింది. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. బెనారస్ మటర్ పులావ్కి కావాల్సిన పదార్థాలు నానబెట్టిన బాస్మతి బియ్యం, బ్రౌన్ ఆనియన్స్, పచ్చి బఠానీ, హోల్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నెయ్యి, గరం మసాలా పొడి. బెనారస్ మటర్ పులావ్ తయారు చేసుకునే విధానం, ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. అది వేడెక్కిన తర్వాత అందులో నెయ్యి, హోల్ గరం మసాలా, పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన బాస్మతి బియ్యం వేసి కలుపుకుని తగినంత నీళ్లు, ఉప్పు వేసి కలుపుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నుంచి కొద్దిగా రైస్ తీసి ఒక బౌల్లోకి పెట్టుకుని ఆ కడాయిలో ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా పొడి వేసి మనం పక్కకు పెట్టుకున్న రైస్ ని దానిపై సెకండ్ లేయర్ గా వేసుకోవాలి. దీనిపై మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, గరం మసాలా వేసి మూత పెట్టుకుని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే బెనారసి మటర్ పులావ్ రెడీ. బెనారస్ మటర్ పులావ్ కి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం చూస్తారు కదా, ఇట్స్ టేస్టింగ్ టైం. సో లెట్స్ టేస్ట్ ఇట్. యమ్మీ, అండ్ ఆల్సో కొంచెం వెరైటీగా ఉంది. టేస్ట్ చేసేసాయి. ఎలా ఉందా? చాలా బాగుంది, సూపర్ యమ్మీ. అంటే రెగ్యులర్ పులావ్స్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మటర్ కాంబినేషన్ అయితే అమేజింగ్. అండ్ ఆ ప్లెయిన్ రైస్లో ఆ మసాలా వేసావు కాబట్టి చాలా డామినేటింగ్గా యమ్మీగా ఉంది. సో లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్, ఒక యమ్మీ రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ.
ట్యూషన్ లో పిల్లల్ని కొట్టకే. చూసారు కదా లోకేశ్వరి చేసిన బెనారసీ మటర్ పులావ్ ఎంత యమ్మీ యమ్మీగా సరికొత్తగా ఉందో. మరి లేట్ ఎందుకు, మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్ లో మరొక యంగ్స్టర్ తో మరో రెసిపీతో మీ ముందు ఉంటా. అంటే కీప్ స్మైలింగ్ అండ్ బై బై.